డ్రగ్స్ విషయంలో అమ్మే వాళ్ళ మీదన కేసులు ఉంటాయి, కొనే వాళ్ళ మీదన కేసులు ఉంటాయి, కానీ వాడే వాళ్ళ మీద కేసులు ఉండవు. వాడకుండా ఎట్లా కొంటారు? కొని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతారంటే కేసులు ఉంటాయి. ఇప్పుడు హేమ తెలుసుకోవాల్సింది అదే, తనకి పొరపాటున అలవాటైపోయిందని పోలీసులకి చెప్తే కౌన్సిలింగ్ సెంటర్కి పంపించి శిక్షణ ఇప్పిస్తారు, అంతకుమించి ఏం కాదు. కానీ ఆవిడ అనవసరమైన హంగామా చేసి చేతులు కాల్చుకుంటోంది. తాజాగా బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్లో జరిగిన వేరేవి పార్టీలో పాల్గొన్న తెలుగు నటి హేమకు సీసీబీ పోలీసులు బుధవారం 2వ నోటీస్ జారీ చేశారు. ఈ నెల 20న రేవ్ పార్టీ జరిగింది. పార్టీలో 103 మంది పాల్గొంటే 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. అందులో నటి హేమ కూడా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని హేమకు సీసీబీ అధికారులు గత శనివారం తొలి నోటీసులు జారీ చేస్తే బెంగళూరులోని సీసీబీ ముందు ఆమె సోమవారం హాజరు కావాల్సిన వైరల్ ఫీవర్ కారణంగా రాలేకపోతానని వివరణిచ్చారు. దీంతో 2 నోటీస్ జారీ చేశారు. ఆవిడ కనుక వెళ్ళకపోతే ఈ దఫా అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి జైల్లో పెడితే బెయిల్ కూడా రాదు. అది ఆమెకు తెలియాల్సిన అంశం.